ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల బరిలో కొల్లాపూర్ సెన్సేషన్ గా మారిన బరెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలంటూ పోలీస్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఆమెకు భద్రత కల్పించాలంటూ ఆదేశించింది. పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్ తో సెక్యూరిటీ కల్పించాలని, కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమానంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 21న బరెలక్క తమ్ముడిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో 2+2 భద్రత కల్పించాలంటూ బరెలక్క హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో బరెలక్కకు భద్రత కల్పించాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్తో ఆమెకు సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా బరెలక్క ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో స్టార్గా ఉన్నటువంటి బరెలక్క ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. నిరుద్యోగుల తరపున ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసింది. ఇక ఆమె నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఆమెకు బెదిరింపులు మొదలయ్యాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొన్న బరెలక్క ప్రచారం ముగించుకొని వెళ్తుండగా ఆమె తమ్ముడిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఆమె తనకు భద్రత కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఎలాగైతే ఎన్నికల్లో భద్రత కల్పిస్తున్నారో తనకు అలాగే భద్రత కల్పించాలంటూ ఆమె హైకోర్టును ఆదేశించిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. బరెలక్క అలియాస్ శిరీషకు సెక్యూరిటీ కల్పించాలంటూ ఆమె హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్తో ఆమెకు సెక్యూరిటీ కల్పించనున్నారు అధికారులు. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో బరెలక్కకు ఒక సెక్యూరిటీని, గన్మెన్తో కూడిన సెక్యూరిటీని కేటాయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రఫీ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రఫీ, బరెలక్కకు సెక్యూరిటీ ఇవ్వాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు చెప్తుంది? దాస్, కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి శిరీష అలియాస్ బరెలక్కకు ఖచ్చితంగా పోలీసులు భద్రత కల్పించాల్సిందే అంటూ హైకోర్టు శిరీష దాఖలు చేసినటువంటి పిటిషన్కి సానుకూలమైనటువంటి స్పందన వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆమెకు అనుకూలమైనటువంటి తీర్పే వచ్చిందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం ఆమె ప్రచారం చేస్తున్నటువంటి పెద్దకొత్తపల్లి మండలంలో ఆమెతో పాటు ఆమె తమ్ముడిపైన దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులుగానే ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలకు ఇచ్చినటువంటి భద్రతే తనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సామాన్యురాలైనటువంటి నేను ఎన్నికల బరిలో నిలబడతా ఉన్నాను, ఎమ్మెల్యే బరిలో నిలబడ్డటువంటి పరిస్థితి, స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి తనకు ఇంత పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రజాధారణ చూసి ఓరనటువంటి ప్రధాన పార్టీలు, అధికార పార్టీలు తన పైన వినలేనటువంటి ప్రెజర్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి సాక్ష్యం ఏదో కాదు, జరిగినటువంటి దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, వెనకడుగు వేస్తూ ఉన్నారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సాధారణ మహిళలు, యువతులు, నిరుద్యోగులు పోటీ చేస్తే ఎందుకు చట్టం అందరినీ సమానంగా చూడదంటూ ఆమె హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు ప్రత్యర్థులుగా, ప్రతివాదులుగా చాలామందిని ఆమె చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా ఎన్నికల కమిషన్తో పాటుగా జిల్లా ఎస్పీ, కలెక్టర్, అదేవిధంగా కన్సర్న్ ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా ప్రతివాదులుగా చేర్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఏ అభ్యర్థికి కూడా ఒకవేళ థ్రెట్ ఉంటే అట్లాంటి థ్రెట్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఖచ్చితంగా భద్రత కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు అయితే శిరీషకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చింది. కాకపోతే శిరీష 2+2 గన్మెన్స్తో తనకు భద్రత కల్పించాలని కోరింది. ఎన్నికలు అయిపోయేంత వరకు, అదేవిధంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం
వరకు కూడా తనకి భద్రత కొనసాగించాలి. ఖచ్చితంగా తనకు ఆ హక్కు ఉంది. సామాన్యురాలైనప్పటికీ కూడా అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల బరిలో నేను పోటీ చేస్తా ఉన్నాను. నాకు వస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన చూసినటువంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ దాడిలో తను ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. తనకు మద్దతు తెలిపినటువంటి కొంతమంది వ్యక్తులపైన ఇప్పటికే కక్ష కట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడదీయించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ తగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు, తీసుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. అధికారికంగా మేము ఇవ్వలేము కానీ మఫ్టీలో మీ వెంట ఉంటూ అవసరమైనటువంటి భద్రత కల్పిస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు, ఇది పోలీసుల బాధ్యత. కాబట్టి తనకు రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సినటువంటి భద్రత కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు మాత్రం శిరీషకి అనుకూలమైనటువంటి తీర్పును ఇచ్చిందని చెప్పొచ్చు. 1+1 గన్మెన్తో, అంటే ఆమె నిర్వహించేటువంటి ప్రచార సభలకు కానీ లేదంటే క్యాన్వసింగ్ కానీ ఎక్కడైనా కానీ తనపైన దాడి జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా పోలీసులు తీసుకోవాలి. భద్రతకు సంబంధించిన అంశాన్ని పర్యవేక్షించేటువంటి ఎన్నికల కమిషన్ పైన కూడా ఈ బాధ్యత ఉంటుందని చెప్పింది. కేవలం పోలీసులు వాహనాలు తనిఖీ చేసినంత మాత్రాన ఉరిగిపోయేదేమి లేదు. తనిఖీ చేయడమే కాదు, అభ్యర్థులందరికీ కూడా అవసరమైనటువంటి భద్రతని కల్పించేటువంటి బాధ్యత పోలీసులదే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో శిరీష కోరినటువంటి రిక్వెస్ట్ని హైకోర్టు అంగీకరించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒక సామాన్యురాలు, సోషల్ మీడియాలో హైలైట్ అనేటువంటి వ్యక్తి, స్టార్గా నిలుస్తున్నటువంటి వ్యక్తి, ఓట్లు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా శిరీష చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నటువంటి తరుణంలో ఆమె పైన జరిగినటువంటి దాడిని ఇప్పటికే చాలామంది ఖండించారు. ఈ సందర్భంగా ఆమెకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. దీంతో పోలీసులు ఖచ్చితంగా శిరీషకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రఫీ. ఇది బర్రెలక్కకు భద్రత కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా బర్రెలక్క అలియాస్ శిరీషకు పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్తో సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అధికారులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన భద్రత విషయంలో పూర్తిగా ఈసీదే బాధ్యత అంటూ హైకోర్టు చెప్తోంది. అందరు అభ్యర్థులకు భద్రత కేటాయించినట్టుగానే ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఎలాగైతే సెక్యూరిటీ కల్పిస్తున్నారో ఎన్నికల్లో అవసరమైన వారికి, అంటే పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళు కోరిన మేరకు అందరికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దేనంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో బర్రెలక్క అలియాస్ శిరీషకు తాజాగా ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా భద్రత కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్, మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ మణికంఠ, నిజంగా కొల్లాపూర్లో బర్రెలక్క అలియాస్ శిరీష ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది, చేస్తుంది. ఆల్రెడీ ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్తో ఇప్పటికే ఆమెకు లాయర్లు, మేధావులు, అలాగే ఎన్ఆర్ఐలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆమెకు మద్దతుగా ఆమెపై దాడి జరిగినప్పటి నుంచి కూడా ఆమె ప్రచారంలో జరిగిన దాడికి సంబంధించి ఆమెకు వెన్నుదన్నుగా లాయర్ నిలిచారు. ఇంకా హైకోర్టుకు వెళ్లారు సెక్యూరిటీ పర్పస్లో. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు, అంటే ఆమెకు భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ రకంగా చూడొచ్చు, అంటే కొల్లాపూర్ వ్యాప్తంగా ఎలాంటి చర్చ సాగుతుంది ప్రస్తుతానికి బర్రెలక్క, అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ ఎలాంటి చర్చ సాగుతుంది? అయితే కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా ఒక సెన్సేషనల్ గా క్రియేట్ అయినటువంటి పరిస్థితి. తాజాగా బర్రెలక్క తమ్ముడిపై జరిగిన దాడి నేపథ్యంలో వారు సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా నిన్న నారతను ఎస్పీ కార్యాలయం దగ్గరికి కూడా వెళ్ళారు. ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్ ఎదుటే వారంతా బయటాయించి కూడా తమ డిమాండ్ కూడా వ్యక్తపరిచారు. ఖచ్చితంగా శిరీషకు సెక్యూరిటీ కల్పించాలి, ఎందుకంటే అనేక మంది పలు రోజుల నుంచి కూడా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, అంతేకాకుండా మాపై ఒత్తిడి చేస్తున్నారు, విత్డ్రా చేసుకోమని కావచ్చు, రకరకాల ప్రెజర్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా తమ్ముడిపై దాడి జరిగింది, రేపు నాపై కూడా దాడి జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా నాకు సెక్యూరిటీ కల్పించాలనేటటువంటి డిమాండ్ ని శిరీష కావచ్చు, శిరీషతో పాటు ఉన్నటువంటి యువకులు, శిరీష వెంటున్నటువంటి అభిమానులు వాళ్ళంతా కూడా కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జిల్లా పోలీసులు అయితే రెస్పాండ్ కాకపోవడంతో నిన్న కొంతమంది అడ్వకేట్లు అంతా కూడా శిరీష దగ్గరికి రావడం జరిగింది. దాడి జరిగిన విషయం పట్ల పూర్తిగా శిరీషతో చర్చించి ఎవరు దాడి చేశారు, ఎలా దాడి జరిగింది, ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కాల్స్ చేసినప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా
శిరీషతో చర్చించారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు శిరీషకు ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి, ఎందుకంటే ఒక అమ్మాయి ప్రచారంలో పాల్గొంటుంది, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఆమె బరిలో నిలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది, కాబట్టి ఆమెపై ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంది, ఆమెకు థ్రెట్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఈసీపై ఉంది, కాబట్టి ఖచ్చితంగా రక్షణ కల్పించాలనేటటువంటి అప్పీల్ అయితే వాళ్ళు హైకోర్టులో చేయడం జరిగింది. ఎట్టకేలకు హైకోర్టు కూడా శిరీషకు భద్రత కల్పించాలి, సెక్యూరిటీని కల్పించాలనేటటువంటి తీర్పును అయితే ప్రస్తుతం రావడం జరిగింది. మొదట్లో నామినేషన్ వేసిన సమయంలో అంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారినప్పటికీ ఒక సామాన్య యువతి ఏం చేయగలదు, ఈమె ఒక్కతే ఒక్క అడుగుతో బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది అనేటటువంటి చర్చ సాగిన నేపథ్యంలో రోజు రోజుకు ఎప్పుడైతే శిరీష దగ్గరికి ఆర్టీవీ వెళ్ళి ఆర్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శిరీషకు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఆర్టీవీతో సపరేట్ గా శిరీష మాట్లాడుతూ తన ఆవేదన అంతా కూడా వెళ్ళబుచ్చింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి రెస్పాన్స్ బయట రావట్లేదన్నా, మా వెనకాల ఎవరు కదిలి రావట్లేదంటూ కూడా కన్నీటి పర్యంతమైన నేపథ్యంలోనూ ఆ ఇంటర్వ్యూ తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ నుంచి కూడా పెద్ద ఎత్తున శిరీష దగ్గరకు వచ్చి శిరీషకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా శిరీష వెనక ఫాలోయింగ్ మొదలైపోయి ప్రచారంలో కూడా దాదాపుగా 100 మంది వరకు శిరీష వెంట కలిసి నడుస్తున్న నేపథ్యంలోనే ఆమెపై ఆమె తమ్ముడిపై దాడి జరిగిందంటూ కూడా శిరీష అభిమానులు వారంతా కూడా ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. రోజు రోజుకు శిరీషకు ఆదరణ పెరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, లాయర్లు కావచ్చు, అదేవిధంగా మేధావులు, లెక్చరర్లు అనేక మంది శిరీష దగ్గరకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది వారు రాలేకపోయినప్పటికీ ఆర్థికంగా సాయం చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా శిరీష ఆదరణను చూసి ఓర్వలేక ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీలు శిరీషపై దాడి చేసే అవకాశం ఉంది. శిరీషని ఏదో ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా శిరీషకు ఇటువంటి టైంలో అందరూ అండగా నిలవాలి, అదేవిధంగా వ్యక్తి సెక్యూరిటీ కూడా కల్పించాలి. అప్పుడే ఆ అమ్మాయి లోపల మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కొంత ప్రశాంతంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలనేటటువంటి డిమాండ్ అయితే వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. సెక్యూరిటీ కల్పించమని హైకోర్టును కోరింది, కాకపోతే ఒక్క గన్మెన్ మాత్రమే ఇచ్చారు. ఈ రకంగా అంటే అమ్మాయికి ఎప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఈ సెక్యూరిటీ ఉండబోతుందా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యమైన అంశాలండి? శిరీష ఎప్పుడైతే తనకు సెక్యూరిటీ కావాలని కోరిందో ఆ సమయం నుంచి కూడా 2+2 భద్రత కావాలని చెప్పి శిరీష కావచ్చు, శిరీష ఇవ్వబడినటువంటి వారంతా కూడా కోరినటువంటి పరిస్థితి. 2+2 సెక్యూరిటీ ఇవ్వకపోయినప్పటికీ ఒక పర్సన్ మాత్రం సెక్యూరిటీగా హైకోర్టు ఖచ్చితంగా ఉంటానన్నటువంటి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా శిరీషకు సెక్యూరిటీ కల్పించాలి, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ తమ్ముడిపై కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా శిరీష బాధ్యత అంతా కూడా పోలీసులది, అదేవిధంగా ఎన్నికల కమిషన్ది అనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మొదటి నుంచి వారంతా కూడా చాలా గట్టిగా పట్టుపట్టడం జరిగింది. శిరీషకు సెక్యూరిటీ అయితే కల్పించాలి, సెక్యూరిటీ ఉంటేనే వారంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రచారం కొనసాగించవచ్చు, అదేవిధంగా తమ ప్రచారాన్ని కావచ్చు తమ ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలని కోరిన నేపథ్యంలో 2+2 కాకపోయినా ఒక సెక్యూరిటీని కల్పించినప్పటికీ ఏదో రకంగా కొంతమేర భరోసా ఉంటుంది. ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాము, ఖచ్చితంగా హైకోర్టు మాకు సానుకూలంగానే తీర్పు ఇచ్చింది అనేటటువంటి ఆనందాన్ని అయితే వారంతా వ్యక్తపరుస్తున్నారు. మాత్రం సెక్యూరిటీ కల్పించమని చెప్పింది పోలీస్ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది, బట్ సెక్యూరిటీని వెంట తీసుకెళ్లేందుకు ప్రస్తుతానికి మరి బరెలక్క అలియాస్ శిరీష దగ్గర 4-వీలర్స్ కానీ ఇలాంటి వాహనాలు అయితే పూర్తిగా ఆమె, ఎందుకంటే చాలా పేద మధ్యతరకు సంబంధించినటువంటి అమ్మాయి. సో ఇదంతా కూడా అరేంజ్మెంట్స్, అంటే ఎవరైనా ఆమెకు డోనర్స్ ఉన్నారా, ప్రస్తుతానికి ఆమె తిరిగేందుకు కూడా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూడా కావాల్సినటువంటి వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా, అలాగే ఇప్పుడు సెక్యూరిటీ కేటాయించిన నేపథ్యంలో మరి ఇలాంటివన్నీ అవసరం కాబట్టి అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఆమెకు ఎవరైనా డోనర్స్ ప్రస్తుతానికి దొరికారా, ఏం జరుగుతుంది? శిరీషకు మొదటి నుంచి కూడా డోనర్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ టైం ఎప్పుడైతే శిరీష దగ్గరికి ఆర్టీవీ వెళ్ళి మొదటి ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆ అమ్మాయి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ అయితే చెప్పడం జరిగింది, నా అకౌంట్ లో కేవలం 1550 రూపాయలు మాత్రమే ఉన్నాయి, వీటితో నేను ఎట్లా ముందుకు వెళ్ళాలనేటటువంటి కొంత ఆందోళన ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండవసారి ఆర్టీవీ మాట్లాడిన సమయంలో ఇప్పటిదాకా 17,000 పైసలకంతా కూడా
డొనేట్ చేశారు, ఇంకా చాలా మంది డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది కూడా రెస్పాన్స్ వస్తుంది, ఎవరికి శిరీషకు చాలా మంది మేధావులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వారంతా కూడా ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఒక పాండిచేరి మాజీ మంత్రి కూడా భారీ సాయం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది వాహనాలు ఉన్నవారు అంతా కూడా శిరీష వెంబడి కలిసి నడిచేందుకు ఇతర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి సొంత వాహనాలు తీసుకొచ్చి శిరీషకు ఆ వారి వాహనాలని కాన్వాయ్గా పెట్టేసి వారితో పాటే శిరీషతో తిరుగుతూ వారి వాహనాల్లోనే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా రైస్ బ్యాగులు కావచ్చు, రకరకాలుగా ఎవరికి ఏ విధంగా తోచితే ఆ విధమైనటువంటి సాయాన్ని అయితే శిరీషకు చేస్తున్నారు. శిరీష ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కాబట్టి సొసైటీ అంతా కూడా ప్రస్తుతం శిరీషకు మద్దతుగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ట్యాగ్ లైన్ తో తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల సమస్య వాస్తవానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులు. వారందరి తరపు నుంచి ఒక అమ్మాయి సాహసం చేసి నామినేషన్ వేసింది కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా అమ్మాయికి మద్దతు తెలపాలంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మరికొంత మంది డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఆమెకు అప్రిషియేట్ చేస్తూ ఆమెకు సన్మానం చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది రాలేని వారంతా కూడా వారు తోచిన సాయంగా ఆర్థిక సాయం అంతా కూడా గూగుల్ పే, ఫోన్ పే లాంటివి చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. అందులో భాగంగానే బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణ కూడా శిరీష చేయడం జరిగింది. మొత్తానికైతే శిరీష ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి పెద్ద ఎత్తున మద్దతు అయితే లభిస్తుంది. మరికంట, సో ఇప్పుడు అంటే దీనిపై శిరీష ఎలా స్పందిస్తుంది? అంటే తనకు కల్పించిన సెక్యూరిటీ పట్ల ఆమె సంతృప్తిగా ఉందా, లేదంటే అంటే ఇప్పటికే ఒక ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగిన నేపథ్యంలో ఆమె కొంత భయభ్రాంతలకు గురైన పరిస్థితి. సో ఈ సెక్యూరిటీ వల్ల ఏమైనా ఆమె ఈ సెక్యూరిటీ కల్పించిన పట్ల ఆమె ఎలా స్పందిస్తుంది? మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? సెక్యూరిటీ కల్పించాలి, ఆ సెక్యూరిటీ కూడా 2+2 ఉండేటట్టు ఉండాలి అనేటటువంటిది శిరీష కావచ్చు, శిరీషతో పాటు నడుస్తున్నటువంటి వారందరూ కూడా వ్యక్తపరుస్తున్నటువంటి డిమాండ్. అయినప్పటికీ హైకోర్టు అయితే మొత్తానికి శిరీషకు సెక్యూరిటీ కల్పించాలనేటటువంటి అంశాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది కాబట్టి ఏదో రకంగా ఈ మాత్రమైన సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కోర్టు తీర్పునిచ్చింది, అది కూడా మాకు మద్దతుగా సెక్యూరిటీ కల్పిస్తామనేటటువంటి తీర్పు ఇచ్చింది కాబట్టి కొంతమేర సంతోషంగానే ఉన్నట్టు కూడా శిరీష అనుచరులంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంట. ఇది మొత్తం మీద పోలీస్ శాఖకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలంటూ ఆదేశించింది. కొల్లాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది బర్రెలక్క అలియాస్ శిరీష. ప్రస్తుతం ఆమె యొక్క సంచలనంగా మారింది కొల్లాపూర్లో, ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడపుటిస్తోంది. నిరుద్యోగుల తరపున తాను బరిలోకి దిగుతున్నానంటూ నామినేషన్ వేసింది. ఇక నామినేషన్ వేయడమే తర్వాత అప్పటి నుంచి కూడా ఆమెకు బెదిరింపులు మొదలయ్యాయి. ఆమెకు నామినేషన్ విత్డ్రాల్ చేసుకోవాలంటూ ఆమెను బెదిరిస్తూ వస్తున్నారు. అయితే ఎవరు చేస్తున్నారు ఏంటనే కోణంలో అప్పటి నుంచి ఆమె కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఆమె ప్రచారం నిర్వహించుకుని వెళ్తున్న క్రమంలో ఆమె తమ్ముడిపై దాడి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె ఇంకా బయటకు వచ్చేసింది. పూర్తి స్థాయిలో తనకు భద్రత కల్పించాలి, తనలాంటి సామాన్యులకు రాజ్యాంగం పోటీ చేసి హక్కు కల్పించింది, ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమె బాహటంగా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ఆమెకు పూర్తిగా మద్దతు పెరిగింది. ఎన్ఆర్ఐలు, న్యాయవాదులు, అలాగే మిగతా నిరుద్యోగులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమెకు భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది. వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాదు బర్రెలక్క ప్రచారంలో వాళ్ళ వాహనాలు కూడా కాన్వాయిగా పెట్టి ఆమెతో ప్రచారాన్ని దిగుతున్నారు. ఇక దీంతో కొల్లాపూర్ వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఆమె చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్లో ఆమె చేస్తున్న ప్రచారానికి భారీగా జనాలు కూడా తరలి వస్తున్నారు. బర్రెలక్క కూడా అదే ఊపుతో ప్రసంగాలు కూడా చేస్తోంది. తనను గెలిపిస్తే ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున పోరాడతానంటూ ఆమె మాట్లాడుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అయితే ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా పార్టీ అభ్యర్థులు, ఎవరైతే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారో ప్రస్తుతానికి ఓట్లు చీలుస్తుందనే భయంతో వాళ్ళు బర్రెలక్క విషయంలో కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఆ టెన్షన్ అయితే నెలకొంది బర్రెలక్క విషయంలో. సో ఈ నేపథ్యంలో ఆమెకు ఆమె ప్రచారంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఆమెతో వెన్నంటి ఉన్నటువంటి న్యాయవాదులు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఆమెకు మద్దతిస్తూ ఆమెకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె 2+2 సెక్యూరిటీ అడిగింది. బట్ బర్రెలక్కకు ఒక గన్మెన్తో సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టు అయితే ఆదేశించింది. దాంతో పాటు కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన భద్రత విషయంలో పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకు గన్మెన్తో సెక్యూరిటీ కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారికి అలాగే పోలీసు అధికారులకు కూడా హైకోర్టు నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 21న బర్రెలక్క తమ్ముడిపై దాడి జరిగింది ప్రచారంలో. తర్వాత ఆమె ఇక దాడికి సంబంధించి ప్రాణభయం ఉందని అలాగే తన కుటుంబంపై తనపై ఎప్పుడైనా దాడి జరగవచ్చు అంటూ ఆమె ఆవేదనతో రోదించిన పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్కసారిగా ఊహించని విధంగా మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా కొంతమంది సలహాతో హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఆమెకు భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ మనతో ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, దానికంటే ముందు ఒక్కసారి హైకోర్టు ఏం మాట్లాడిందో ఒకసారి హైకోర్టు ఆదేశాలు ఏముందో చూద్దాం. ముఖ్యంగా కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదంటూ ఎన్నికల సంఘాన్ని హైకోర్టు హెచ్చరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన భద్రత విషయంలో ఖచ్చితంగా బాధ్యత అంతా కూడా ఈసీ తీసుకోవాల్సిందంటూ హైకోర్టు సూచించింది. బర్రెలక్కపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత ఎన్నికల సంఘందనని, ఆమె భద్రతకు సంబంధించి ఆమెపై దాడి జరిగిన విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పోలీస్ శాఖను కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక గన్మెన్ను కేటాయిస్తూ ప్రస్తుతానికి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎస్ ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది గోపాల శర్మ గారు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపాల శర్మ గారు, అంటే బర్రెలక్కకు భద్రత కల్పించిన పట్ల అంటే హైకోర్టు 2+2 భద్రత కావాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది, బట్ కోర్టు ఆమెకు ఒక గన్మెన్తో సెక్యూరిటీ కల్పించింది. ఎలా చూడొచ్చు అంటే ఇటు ఈసీ కూడా చెప్తుంది కేవలం ప్రధాన పార్టీలకు అభ్యర్థులకు భద్రత ఇస్తే సరిపోదు, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సంబంధించిన బాధ్యత భద్రత సంబంధించిన బాధ్యత ఈసీదని హైకోర్టు చెప్తుంది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు సూచించిన అంశాలు ఏ రకంగా చూడొచ్చు? యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్తో పాటే ఇఫ్ దే వాంట్ ఇఫ్ దే ఫీల్ ఎనీ థ్రెట్ ఇఫ్ ఎనీ థ్రెట్ పర్సెప్షన్ ఈజ్ దేర్ ఆర్ ఎనీబడి మే అటాక్ అని డౌట్ ఉంటే గనక నామినేషన్ ఫారంతోనే రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ప్రొవైడ్ చేసే బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్దే ఉంటుంది. దానికి హైకోర్టు కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. వీళ్ళంతా ఏదో తెలిసి చేస్తున్నారో లేదో, పాప మా అమ్మాయి ఏదో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది, ఎవరో అటాక్ చేశారు, ఆమె హైకోర్టుకు పోయి భద్రత కోసం అడిగేదాకా చూస్తూ ఉండే అవసరం లేదు. ఇక్కడ ముందేంటంటే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ బాధ్యత స్థానిక పోలీసుల మీద ఉంటుంది. ఒకవేళ చేయకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది, ఎందుకు అటాక్ చేశారు, ఎవరు అటాక్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి. చాలా సీరియస్ అఫెన్స్ అసలు ఇది. ఒక ఎన్నికలలో ఇండిపెండెంట్గా నిలబడ్డ అమ్మాయి మీద ఈ విధంగా దాడి జరపటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. హౌఎవర్ ఇప్పుడు ఆమె ఏదైతే హైకోర్టులో మూవ్ చేసిందో పిటిషన్, ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 1+1 గన్మెన్ అడిగితే సింగిల్ గన్మెన్ ఏదో ఇచ్చినారు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా కరెక్ట్ కాదు. 1+1 అడిగితే 1+1 ఇవ్వాల్సిందే. మరి ఎందుకో హైకోర్టు, మరి వీళ్ళు ఏం చెప్పారు, రూలింగ్ పార్టీ అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు జీపీ ఫర్ హోమ్ మరి ఎవరు రిప్రజెంట్ చేశారో చూడలేదు నేను ఇవాళ హైకోర్టులో. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ టు ప్రొవైడ్ 1+1 గన్మెన్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద హైకోర్టు. అది రూల్ అసలు. గోపాల్ సార్, హైకోర్టు చెప్పినటువంటి ఈ అంశాలతో నిజంగా అంటే ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, ఎవరైతే నిరుద్యోగుల తరఫున ఈ నామినేషన్లు వేశారో, అలాగే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు, అలాంటి వాళ్లకు ఇప్పుడు ఇలాంటి హైకోర్టు ప్రస్తుతానికి ఉదాహరణకు శిరీషకు భద్రత కల్పించే అంశాన్ని చూస్తే కొంత నైతిక మద్దతు లభించినట్లు అనుకోవచ్చా మనం? డెఫినెట్గా నేనేమనుకున్నా అంటే మొన్నటి నుంచి జరుగుతూ ఉంది కదా, హైకోర్టే సుమోటోగా తీసుకొని ఒక ఆర్డర్ కూడా పాస్ చేసి ఉంటే ఇంకా గ్రేస్ఫుల్గా ఉండేది. బికాజ్ అందరు పేపర్లు చదువుతారు, అందరు టీవీలు చూస్తారు కదా. అనేక అంశాల్లో మనం కరోనా సంబంధించిన వాటిల్లో కానీ చాలా వాటిల్లో హైకోర్టే స్వచ్ఛందంగా శివమోటోగా కేసు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్కి నోటీస్ ఇచ్చి పిలిచి మీరు
భద్రత కల్పించండి అని శివమోటో ఆర్డర్ కూడా అనేక సందర్భాల్లో పాస్ చేసిన చూసాం మనం గతంలో. ఇందులో కూడా చేసి ఉంటే బాగుండేది. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు అయినా ఎవరికైనా భద్రత కల్పించాల్సిన బాధ్యత అవసరము రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక కుల సంఘం నాయకుడు పవర్ఫుల్ ఉండి కొన్ని ఓట్లు కట్ చేస్తాడని డౌట్ ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? దేర్ ఫోర్ హూ ఎవర్ వాంట్ దిస్ సెక్యూరిటీ రిటర్నింగ్ ఆఫీసర్ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ సెక్యూరిటీ. అది సెటిల్డ్ లా, దానికి వేరే సెకండ్ థాటే లేదు. ఇక్కడ హైకోర్టు ప్రొవైడ్ చేయమని చెప్పేదాకా చూస్తూ కూర్చోవటం అనేది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ శర్మ గారు. ఇది మొత్తం మీద బరిలక్క అలియాస్ శిరీషకు గన్మెన్లను కేటాయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖకు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ తాజాగా ఆమెకు ఓ గన్మెన్తో కూడినటువంటి భద్రత కల్పించే అవకాశం ఉంది. ఆమె పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఓ గన్మెన్ ఆమెకు సెక్యూరిటీగా భద్రత కల్పించనుంది పోలీస్ శాఖ. బరిలక్క ప్రచారంపై ఈ నెల 21న దాడి జరిగింది. ఆమె తమ్ముళ్లపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.